హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ ఖర్చుల కోసం భారతదేశంలోని టాప్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులలో ఒకటి. కార్డులోని ఉత్తమ ప్రయోజనాలు ఫ్లిప్కార్ట్ మరియు దాని భాగస్వామ్య వ్యాపారుల వైపు మొగ్గు చూపుతుంది. గరిష్టంగా 5% క్యాష్ బ్యాక్ను అందిస్తున్నాయి. ఇక ఫ్రెండ్స్, క్లోత్స్, గ్రోసరీ అలాగే ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి కొనుగోలు కోసం ఫ్లిప్కార్ట్కు మొగ్గు చూపే వ్యక్తులు క్యాష్ బ్యాక్ సంపాదనపై ఎటువంటి పరిమితులు లేనందున గణనీయమైన ప్రయోజనాన్ని పొందేందుకు ఈ కార్డ్ని పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ కార్డు యొక్క యాన్యువల్ వార్షిక అంటే అధిక వార్షిక రుసుము మినహాయింపు 3.5 లక్షలు. అయితే అపరిమిత క్యాష్ బ్యాక్ ఫీచర్ ద్వారా దాన్ని బాగా భర్తీ చేస్తుంది. మీరు ఈ కార్డ్ని ప్రాథమికంగా ఫ్లిప్కార్ట్ మరియు దాని ప్రాధాన్య వ్యాపారుల కోసం ఉపయోగిస్తే మీరు దాని నుండి మంచి విలువను పొందుతారు. ఇక ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ కార్డ్కి అప్లై చేయాలి అనుకుంటే సో ఏజ్ లిమిట్ అయితే 18-70 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక కనీస ఆదాయ అవసరం చూసినట్లయితే ఇక సాలరీడ్ పర్సన్స్ అయితే 15,000 వరకు ఉండాలి. ఇక స్వయం ఉపాధి వాళ్ళు 30,000 అయితే కనీసం ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తూ ఉండాలి. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చూసినట్లయితే ఫ్రెండ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ కార్డ్కి అప్లై చేయాలి అనుకుంటే సో మీరు ఫస్ట్ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఫ్లిప్కార్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.